ఉన్నందు మాకు అత్యంత ప్రియమైన వెలుతురు అనుదిన వాక్యదైన వీక్షకులకు ప్రభును రక్షకుడు యేసుక్రీస్తు నామంలో మీకు శుభాభివందనాలు తెలియజేస్తూ మా ఈ ప్రత్యేకమైన బైబిల్ స్టడీ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నా. నాణ్యమైన మరియు వివరణాత్మైన బైబిల్ యొక్క బోధన అందించడం మా ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. మాతో కలిసి అనుదిన మీరు లేఖనాలను ధ్యానిస్తున్న విధానాన్ని బట్టి దేవుని మేము ఎంతగానో స్తుతిస్తున్నాం. రండి, ఈరోజు మన ధ్యానాంశంలో భాగంగా మత్తయి సువార్త 26:17 నుంచి 29 మనం ధ్యానించాలి. 17:29 మనం రెండు భాగాలుగా విభజించవచ్చు. 17:25 యేసుక్రీస్తు ప్రభువారి యొక్క చివరి రాత్రి భోజనం లేకపోతే పస్కా విందును గురించి తెలియజేస్తూ ఉంటాయి. 26:29 యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రొట్టె ద్రాక్ష రసాన్ని గురించి లేకపోతే లార్డ్స్ సప్పర్ అంటాం, ప్రభు బల్లరం గురించి తెలియజేస్తూ ఉంటాయి. రండి మనం 17:25 మొదటి భాగంలోకి వెళ్దాం. చివరి రాత్రి భోజనం లేకపోతే పస్కా విందును గురించి మనం ధ్యానం చేద్దాం. పులియని రొట్టెల పండుగలో మొదటి దినమందు శిష్యులు యేసు నొద్దకు వచ్చి, పస్కాను భుజించటకు మేము నీ కొరకు ఎక్కడ సిద్ధపరచగోరుచున్నామని అడిగిరి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యులు ఆ పులియని రొట్టెల పండుగ దినాల్లో మనం పస్కాను భుజించాలి, ఎందుకంటే పస్కా పండుగ గురించి మోషే ధర్మశాస్త్రం వాళ్ళకి ఆజ్ఞాపిస్తూనే ఉంది. పస్కా రోజు వాళ్ళు ఎలా చేయాలి, ఎలా వాళ్ళ మీల్స్ని వాళ్ళు రెడీ చేసుకోవాలి, ఎలా వాళ్ళ యొక్క భోజనాన్ని రెడీ చేసుకోవాలి అనేది మనకి నిర్గమాకాండం 12 ఈ విషయాలన్నీ మనకి అక్కడ క్రోడీకరించబడతాయి. అందుకనే శిష్యులు యేసుక్రీస్తు ప్రభువారిని అడుగుతున్నారు, అయ్యా మనకి పస్కా పండుగ వస్తుంది, పులియని రొట్టెల పండుగ, మొదటి దినాన్న మనం ఎక్కడ మనం విందు రెడీ చేయమంటావు అని యేసుక్రీస్తు ప్రభువారిని వాళ్ళు అడగటం మనం చూస్తున్నాం. 18 యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు, అందుకైన మీరు పట్టణం ముందున్న ఫలాని మనుషుని యొద్దకు వెళ్ళి, నా కాలము సమీపమైనది, నా శిష్యులతో కూడా నీ ఇంట పస్కాను ఆశ్రయించదనని బోధకుడు చెప్పుతున్నాడని అతనితో చెప్పుడనను. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు తను శిష్యులు అడిగిన ప్రశ్నకు ఎక్కడ పస్కాను సిద్ధపరచాలో, ఇదిగో మీరు ఫలాని ఇంటికి వెళ్ళండి, ఆ ఇంటి యజమానితో చెప్పండి, ఇదిగో యేసుక్రీస్తు ప్రభువారు తన కాలం సమీపమైందని చెప్పారు, కాబట్టి నా శిష్యులతో కూడా నీ ఇంట పస్కాను ఆచరించాలని యేసుక్రీస్తు ప్రభువారు కోరుకుంటున్నారు అన్న విషయాన్ని మీరు వెళ్ళి ఆ వ్యక్తితో చెప్పండి, అతను మీకు ఆ విడిదిల్లు చూపిస్తారు, పస్కాను మనం ఎక్కడ ఆచరించాలో తను మీకు చూపిస్తాడు, కాబట్టి మీరు ఫలాని వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆ పస్కాను మీరు సిద్ధపరచండి అని యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులకు చెప్పడం మనం చూస్తున్నాం. ఎందుకనంటే ఈ పస్కా చాలా ప్రత్యేకమైంది, ఎందుకంటే పస్కాకు అసలైన అర్థాన్ని యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ చెప్పబోతున్నాడు. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు పలికే మాట తన మరణ గడియలు సమీపిస్తూ ఉన్నాయి, అది యేసుక్రీస్తు ప్రభువారికి అర్థమవుతూనే ఉంది. ఇది చిట్ట చివరి పస్కాన సంగతి కూడా యేసుక్రీస్తు ప్రభువారు తెలుసు. కాబట్టి ఈ పస్కా చాలా ప్రత్యేకమైంది, మనం దీన్ని ఆచరిస్తున్నాం, ఎందుకంటే ధర్మశాస్త్రానికి యేసుక్రీస్తు ప్రభువారు మన పక్షంగా లోబడిన వాడు అయ్యాడు, కాబట్టి అన్ని విషయాలు ఆయన ధర్మశాస్త్రానికి విధేయత చూపిస్తాను ఉన్నాడు. ఆచారాలన్నీ యేసుక్రీస్తు ప్రభువారిలో నెరవేరుతూనే ఉన్నాయి, ఆయన ధర్మశాస్త్రానికి లోబడుతూనే ఉన్నాడు అన్నది మనం గమనించాలి. కాబట్టి ఆ పస్కాను మీరు పలాన చోట సిద్ధపరచండి అని యేసుక్రీస్తు ఎప్పుడైతే తన శిష్యులు చెప్పారో ఆ శిష్యులు వెళ్ళిపోయి పలాన వ్యక్తి దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు ఆ వ్యక్తి ఇల్లిచ్చాడు, వెళ్ళి యేసుక్రీస్తు ప్రభువారికి చెప్పిన విధంగా పస్కాను సిద్ధపరిచారు. పస్కాను సిద్ధపరిచినప్పుడు 20 మనం చూస్తున్నాం, సాయంకాలం అయినప్పుడు ఆయన 12 శిష్యులతో కూడా భోజనమునకు కూర్చుండెను, వారు భోజనం చేయుచుండగా ఆయన మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్తున్నాను నేను. ఇక్కడ చూస్తే అందరూ కలిసి భోజనం చేసే సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఒక విషయాన్ని బట్టబయలు చేస్తూ ఉన్నాడు, ఎందుకంటే మీలో ఒకడు నన్ను అప్పగించడానికి కుట్ర పొందుతున్నాడు, ఒకడు తనకు ద్రోహం చేస్తున్నాడు అని ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారో ఆ మాటలు విన్న శిష్యుల హృదయంలో వేదన, ఆ మాటలు విన్న శిష్యుల హృదయంలో వాళ్ళ మీదే వాళ్ళకే నమ్మకోలేనంత స్థితి, వాళ్ళ మీదే వాళ్ళకి కోపం, ద్వేషం, అవమానంతో కోపంతో వారి మీద వారికి నమ్మకోలేని స్థితి ఏర్పడటం మనం చూస్తున్నాం. ఎందుకనంటే పస్కాను చాలా పరిశుద్ధంగా ఆచరించే వాళ్ళు యెరూషలేములో ఆ రోజుల్లో, ఎందుకనంటే ధర్మశాస్త్రం పస్కాను గురించి చెప్తుంది కాబట్టి ఆ పస్కాను వాళ్ళు చాలా ప్రత్యేకంగా ప్రత్యేకంగా ఆచరించేవాళ్ళు, చాలా నిష్ఠగా ఉండేవాళ్ళు, దేవునికి ఇష్టకరంగా బ్రతికారు. ఆ ఇంట్రెస్ట్తోనే ఇక్కడ శిష్యులు యేసుప్రభు వారికి ఆ పస్కాను సిద్ధపరిచి ఎంతో సంతోషంగా అక్కడ పస్కాను వాళ్ళు భుజిస్తూ ఉంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆశ్చర్యగొలిపే ఒక ఎవరు తట్టుకోలేనంత ఒక వేదనకరమైన విషయాన్ని వాళ్ళకు బట్టబయలు చేశారు. ఇదిగో మీలో ఒకడు నన్ను అప్పగించాలని కోరుకుంటున్నాడు, ఒకడు నా మరణం కోసం ఎదురు చూస్తున్నాడు, ఒకడు నన్ను అమ్ముకున్నాడు, 30 నన్ను అమ్ముకున్నాడు, మీలోనే ఉన్నాడు, 12 ఉన్నాడని యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో ఆ మాట చెప్పినప్పుడు వాళ్ళు అనుకున్నారంట, వారు బహుగా దుఃఖపడి, 22 మనం చూస్తాం, అందుకు వారు బహు దుఃఖపడి ప్రతివాడును ప్రభువా నేనా అని ఆయన అడుగుగా, ఆయన నాతో కూడా పాత్రలో చేయి ముంచి వాడెవడో
వాడే నన్ను అప్పగించువాడు, వాళ్ళల్లో వాళ్ళు అనుకున్నారంట ప్రభు నేనా నేనా అని ఒకరి ముఖంలో ఒకరు చూసుకుంటూ నేనా ప్రభు నిన్ను అప్పగించేది, నేనా ప్రభు నిన్ను అప్పగించేదని అలా 11 మంది అడిగారు. చిట్ట చివరికి యూదా ఇస్కరియోతు కూడా నేనేనా ప్రభు అని యేసుక్రీస్తు ప్రభువారిని అడగటం నిజంగా యూదా ఇస్కరియోతు యొక్క వేషధారణ మనకి బట్టబయలు చేస్తుంది. నిజంగా మనుషులను మనం మోసం చేయొచ్చేమో కానీ హృదయంతరంగాలు తెలిసిన దేవునికి, అంతరంగంలో సత్యం కోరుకునే దేవునికి ఎవరు ఏ విషయాన్ని కూడా మరుగు చేయలేరన్న సంగతిని మనం గ్రహించాలి. ఇక్కడ యూదా ఇస్కరియోతుని ఎవరైతే సృష్టించారో ఆ సృష్టికర్త, తన కోసం ప్రాణం పెట్టడానికి వచ్చిన సృష్టికర్తను ఒక స్వామిద్రోహిగా, నిజమే ఒక చెడ్డ శిష్యుడిగా తను పరిగణించబడి యేసుక్రీస్తు ప్రభువారికి ఇక్కడ ద్రోహం చేయటం మనల్ని ఆశ్చర్యగొల్పే విషయం. ఎందుకని యేసుక్రీస్తు ప్రభువారు ఈ విషయాన్ని శిష్యులు చెప్తున్నారంటే, యూదా ఇస్కరియోతు తను చేసిన తప్పేంటో తను గ్రహించాలి, తను అర్థం చేసుకోవాలి, తన పాపం నిమిత్తం తను పశ్చాత్తాపడాలి అన్న ఉద్దేశంతో యూదా ఇస్కరియోతు ఏదో ఒక విధంగా సెల్ఫ్ ఎగ్జామిన్ అంటే స్వపరీక్ష చేసుకొని ఏదో ఒక విధంగా తన ప్రభు సన్నిధిలో సరి చేసుకుంటాడు అన్న ఉద్దేశంతో యూదా ఇస్కరియోతు మీద ఉన్న ప్రేమతో ఆ విషయాన్ని యేసుక్రీస్తు ప్రభువారు బయటకు చెప్పడం మనం చూస్తున్నాం. చూడండి, రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు తనకి ద్రోహం చేస్తారని తెలిసిన వ్యక్తి పట్ల ఎంత ప్రేమ, ఎంత శ్రద్ధ, ఎంత జాలి కనపరుస్తున్నారో ఒకవైపు ఇది కనిపిస్తుంది. మరొక వైపు ఇంతగా తన కోసం తన ప్రాణం పెట్టేంతగా ప్రేమించే ఒక రక్షకుణ్ణి తనకు ద్రోహం చేసి తనని మరణానికి అప్పగించాలన్న కుట్ర మరింత ఎక్కువగా ఆ వ్యక్తిలో బలపడటం మరింత ఆశ్చర్యగొలిపే విషయం అనేది మనం గమనించాలి. వాళ్ళందరూ భోజనం చేస్తూ ఉన్నారు, నేనా ప్రభు నేనేనా అనుకున్నారు. యేసు ప్రభు చెప్పారు, నాతో పాటు ఈ పాత్రలో చేయముంచువాడు నన్ను మరణానికి అప్పగించబోతున్నాడు అని ఇండైరెక్ట్గా పరోక్షంగా యూదా ఇస్కరియోతు గురించి ఆ మాట చెప్పాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు మనం యోహాను సువార్త 13 అధ్యాయం చూస్తే 26 వచనంలో యేసు ఒక రొట్టె ముక్కను తీసుకొని దాన్ని మాంసపు చారులో ముంచి తన ప్రత్యేక ప్రేమకు తన ప్రత్యేక స్నేహానికి గుర్తుగా దాన్ని ముంచి యూదా ఇస్కరియోతుకి ఇవ్వటం మనం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ అన్నాడు, నాతో కూడా పాత్రలో చేయముంచివాడు ఎవడో వాడే నన్ను అప్పగించేవాడు అని యూదా ఇస్కరియోతు గురించి యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్నారు. తనొక రొట్టె ముక్కను తీసుకొని మాంసపు చారులు ముంచి యూదా ఇస్కరియోతుకి తన ప్రేమకు చిహ్నంగా, తన స్నేహానికి ప్రత్యేకమైన స్నేహానికి గుర్తుగా, తన ప్రత్యేకమైన ప్రేమ గుర్తుగా తనకు ఆ ముక్కను నోట్లో పెట్టడం నిజంగా రక్షకుడి యొక్క ప్రేమను, రక్షకుడి యొక్క జాలిని, రక్షకుడి యొక్క శ్రద్ధను మనం ఇక్కడ చూడవచ్చు. అంతగా దేవుడు తనను ప్రేమిస్తూ ఉంటే యూదా ఇస్కరియోతు కావాలని దేవునికి దూరంగా ఎవరికి అందనంతగా తను ఇంకా దేవుని సన్నిధి నుంచి దూరంగా పారిపోవటం, హృదయంలో కఠినత్వాన్ని పెంచుకోవటం, హృదయంలో ధనాపేక్షను పెంచుకోవటం, హృదయంలో కుట్రలు పనటం, ఇవన్నీ ఒకవైపు యూదా ఇస్కరియోతులో పిచ్చిమీరతాన్ని ఉన్నాయన్న సంగతి మనం గమనించాలి. 24 వచనంలో యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్నాడు, మనుష్య కుమారుని గురించి వ్రాయబడిన ప్రకారము ఆయన పోవుచున్నాడు, కానీ ఎవని చేత మనుష్య కుమారుడు అప్పగించబడుచున్నాడో ఆ మనుషునికి శ్రమ, ఆ మనుషుడు పుట్టి ఉండని ఎడల వానికి మేలని చెప్పెను. యేసుప్రభువు చెప్తున్నారు, మనుష్య కుమారుని గురించి వ్రాయబడిన ప్రకారం ఆయన పాపుల చేతికి అప్పగించబడుతున్నాడు. ఎందుకనంటే ఏ ధర్మశాస్త్రం అయితే యేసుక్రీస్తు ప్రభువు గురించి బోధించిందో, ఏ ధర్మశాస్త్రం అయితే యేసుక్రీస్తు ప్రభువు మరణాన్ని గురించి ప్రవచిస్తుందో, ఏ ప్రవక్తలు అయితే యేసుక్రీస్తు ప్రభువు యొక్క జన్మను మరణాన్ని గురించి మాట్లాడుతున్నారో, వ్రాయబడిన లేఖనాల ప్రకారం దైవ చిత్తానుసారంగా మనుష్య కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు పాపుల చేతికి అప్పగించబడుతున్నాడు. కానీ ఎవరి చేత అప్పగించబడుతున్నాడో ఆ మనుషునికి శ్రమ, ఆ వ్యక్తి పుట్టకుండా నెడల అతనికి మేలు అని యేసుక్రీస్తు ప్రభువు యూదా ఇస్కరియోతుకి కలగబోయే దుస్థితిని, యూదా ఇస్కరియోతుకి కలగబోయే దేవుని ఉగ్రతను, యూదా ఇస్కరియోతుకి కలగబోయే నరక శిక్షను గురించి ఆయన ఆలోచిస్తూ యేసుక్రీస్తు ప్రభువారు తన శిక్షణ గురించి, యూదా ఇస్కరియోతుకి శిక్షణ గురించి చూస్తున్నప్పుడు ఆ వ్యక్తి అసలు పట్టుకొని ఉంటేనే బాగుండేదేమో, ఎందుకంటే అంత శిక్ష పాత్రుడైపోతున్నాడు, అంతగా తను ఆ ద్రోహాన్ని కూడగొట్టుకుంటున్నాడు, అంతగా ఆ పాపాన్ని తను మూటగట్టుకుంటున్నాడు, అంతగా దేవుని ఉగ్రతను తను పోగు చేసుకుంటున్నాడు, అసలు ఈ వ్యక్తి పట్టుకోకుండా ఉంటే బాగుండేది. రాయబడిన ప్రకారం మనుష్య కుమారుడు అయితే పాపుల చేతికి అప్పగించబడుతున్నాడు, కానీ ఎవరి చేత తను అప్పగించబడుతున్నాడో ఆ వ్యక్తికి శ్రమ. చాలామంది అంటారు, యూదా ఇస్కరియోతుని ఒక బకరాగా చేసి యేసుక్రీస్తు ప్రభువారిని అప్పగించడానికి తను ఒక పావుగా దేవుడు ఆడుకున్నాడేమో అంటారులే, కానీ వాస్తవానికి యూదా ఇస్కరియోతులో ఉన్న కఠినత్వం, యేసుక్రీస్తు శిష్యులేమో ఈ 3.5 సంవత్సరాలు కఠినంగా వచ్చి అంత విశ్వాసులేని గారు వచ్చి విశ్వాసంలో బలపడి సాఫ్ట్గా మెత్తగా మెత్తనగా దేవునికి ఇష్టకరంగా మారిపోతూ ఉంటే ఒక యూదా ఇస్కరియోతు మాత్రమే అంతకంతకు కఠినాత్ముడయ్యి చివరకు దేవుణ్ణి అప్పగించేటంత పాపాన్ని తను మూటగట్టుకుంటున్నాడంటే అంత తెలివి తక్కువడు కాదు, శిష్యులందరిలో కల్లా తెలివిగలవాడు. యేసుక్రీస్తు ప్రభువారు తెలియకుండా చేద్దామన్న తన యొక్క కఠినత్వం, తన యొక్క నమ్మక ద్రోహం మనకి నిన్నటి తరగతిలో మనం ఆ విషయం బట్టబయలు అవ్వటం కూడా మనం చూసాం. అంతగా కావాలనే
ఆ ద్రోహానికి తను పాల్పడటం, కావాలని ఆ పాపాన్ని మొడగట్టుకోవటం, కావాలనే ఆ ధనాపేక్షతను పరుగులెత్తటం అనేది మనం చూస్తూ ఉంటాం తప్ప దేవుడు ఒక పావుగానో లేకపోతే ఒక అనామకుడుగానో యోధాయస్కరియోతిని తను అప్పగించడానికి వాడుకున్నాడు అని మనం భావించడానికి వీల్లేదు. అలా దేవుడు వాడుకునేవాడైతే 3.5 సంవత్సరాలు తను వెంటేసుకుని తిప్పేవాడు కాదు. అలా వాడుకునేవాడైతే దేవుడు ఇదిగో నన్ను అప్పగించేవాడు మీలోనే ఉన్నాడు, అతను పుట్టుకుంటుండటం మేలు, తను తను సరి చేసుకోవటం మేలని ఇంతగా దేవుడు యోధాయస్కరియోతిని హెచ్చరించేవాడు కాదు. ఆ పస్కా విందులో కూడా తన ఎడవైపున యోధాయస్కరియోతి కూర్చున్నట్టుగా యోహాను సువార్తలో రాయబడిన సన్నివేశాన్ని బట్టి ఒక ముక్కు ముంచి తన పక్కనే ఉన్న యోధాయస్కరియోతికి ఇచ్చినప్పుడు 12 మందిలో కూడా యోధాయస్కరియోతినే ప్రత్యేకంగా తన పక్కన కూర్చుండబెట్టుకోవటంలో యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమ శ్రద్ధ యోధాయస్కరియోతి పట్ల మనం గమనించవచ్చు. బోధకుడి యొక్క ప్రేమ ఒకవైపు కనిపిస్తూ ఉంది, శిష్యుడి యొక్క నమ్మక ద్రోహం మరొక వైపు కనిపిస్తుంది. చూడండి, ఆ మనుషుడు పట్టుకోనుండటం మేలు అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువు చెప్పినప్పుడు 25వ వచనంలో మనం చూస్తాం, ఆయనను అప్పగించిన యోధా బోధకుడా నేనా అని అడుగగా ఆయన నీవన్నట్టేనను. యేసుక్రీస్తు ప్రభువు డైరెక్ట్గా చెప్తున్నాడు, శిష్యులందరూ అడిగారు నేనా ప్రభు నేనా అని అడిగితే యోధాయస్కరియోతు కూడా అడిగాడు ప్రభు నేనా నిన్ను అప్పగించేదంటే యేసుక్రీస్తు ప్రభువు డైరెక్ట్గా చెప్పారు యోధాయస్కరియోతు నువ్వే నన్ను అప్పగించేది, నువ్వే నిన్ను నువ్వు సరి చేసుకోవటం మేలు అని యేసుక్రీస్తు ప్రభు చెప్తే తను హృదయంలో నొచ్చుకొని అక్కడి నుంచి తను అవమాన భారంతో వెళ్ళిపోయినట్టుగా మనకి మిగతా సువార్తల్లో ఈ విషయాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు చివరి పస్కాను ఆచరించడం ఎంతో ప్రత్యేకంగా ఆచరించడం, ఆ పస్కా విందులో నిజమైన పస్కా పశువుగా తను ఉదించబడతాడు అన్న విషయాన్ని కూడా శిష్యులకి గుర్తు చేయటం మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ఇది మనం 2వ భాగానికి వెళ్దాం. 26 నుంచి 29 వచనాలు చూస్తే ఈ విషయాలు మరింత స్పష్టంగా మనకు అర్థమవుతూ ఉంటాయి. యేసుక్రీస్తు ప్రభు వారు ఏ విధంగా మొదటి రాత్రి భోజనం లేకపోతే లార్డ్స్ సప్పర్ చేశారనేది మనం 26వ వచనం చూస్తాం. వారు భోజనం చేయచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని దాన్ని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పాను. యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్తున్నారంటే పస్కాను వేరొక విధంగా ఎవరికీ తెలియని అప్పటి వరకు ఎవరో ఆచరించిన విధంగా యేసుక్రీస్తు ప్రభు వారు పస్కాకు నిజమైన అర్థాన్ని చెప్పే విధంగా ఆచరించడం మనం చూస్తున్నాం. ఆయన ఏం చేస్తారంటే ఒక రొట్టె పట్టుకొని దాన్ని ఆశీర్వదించి శిష్యులకిచ్చి ఇది ఆయన ఏమన్నారంటే ఇది నా శరీరం, మీరు దీన్ని తినండి, దీన్ని తింటూ మీరు ఏం జ్ఞాపకం చేసుకోవాలంటే మీకోసం అర్పించబడుతున్న నా శరీరాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. నిజంగా చూడండి, మొదటి పస్కా దగ్గర కనుక మనం వెళితే నిర్గమకాండంలోకి రండి. నిర్గమకాండం 12వ అధ్యాయంలో మొదటి పస్కా మనకి అర్థమవుతూ ఉంది. ఇస్రాయేలు ప్రజలు ఐగుప్తు బానిసత్వంలో నుంచి వెళ్ళిపోయే చిట్ట చివరి ఘట్టానికి వచ్చినప్పుడు, చిట్ట చివరి రోజుకి వాళ్ళు వచ్చినప్పుడు మీరు ఏ విధంగా రెడీ అయిపోయి ఐగుప్తులో నుంచి మీరు బయలుదేరి పాలు తేనెలు ప్రవహించే కణాల్లోకి వెళ్ళాలంటే అని యేసుక్రీస్తు ప్రభు చెప్పి ఇదిగో మీరు నిర్దోషమైన ఒక గొర్రెపిల్లను తీసుకోవాలి, దాన్ని కొన్ని రోజులు ముందుగా ప్రతివాడు 5వ వచనం చూస్తాం, 12వ అధ్యాయం 5వ వచనం చూస్తే ఆ గొర్రెపిల్లను భుజించటకు ప్రతివాని భోజనము పరిమితిని బట్టి వారిని లెక్కించాలి, నిర్దోషమైన 7వ మగపిల్లను తీసుకోవాలి, గొర్రెల నుండి అయినను మేకల్లో నుండి అయినా దాన్ని తీసుకోవచ్చు, ఈ నెల 14వ దినంలో మీరు దాన్ని ఉంచుకోవాలి. అలా కొన్ని రోజులు ఆ గొర్రెపిల్లని మీ ఇంటి దగ్గర కట్టేసుకోండి, అటు మీరు ఇంట్లోకి వెళ్ళేటప్పుడు ఇంటి నుంచి బయటకు వచ్చేటప్పుడు ఆ గొర్రెపిల్లని చూస్తే మీరు ఏమైనా గుర్తుపెట్టుకోవాలంటే ఇదిగో ఇది ఒక రోజు మేము వదించుకుంటాం, పస్కాను మేము ఆచరిస్తాం, ఇదిగో సంతోషంగా మేము భోజనం చేస్తాం, ఇక్కడ నుంచి ఈ బానిసత్వం నుంచి మేము వెళ్తాం, విమోచన గుర్తుగా ఇదిగో ఈ పస్కాన్ని మీరు ఆచరించాలి అని చెప్తూ దేవుడు ఈ 11వ వచనంలో మీరు చూడండి దాన్ని ఎలా ఆచరించాలో ఎలా తినాలో కూడా దేవుడు ఇక్కడ కొన్ని ఆజ్ఞలు జారీ చేయటం మనం చూస్తున్నాం. చూడండి, నిర్గమకాండం 12వ అధ్యాయం 11వ వచనం చూద్దాం, మీరు దానిని తినవలసిన విధమేదనగా మీ నడుం కట్టుకొని మీ చెప్పులు తొడుక్కొని మీ కర్రలు చేత పట్టుకొని త్వరపడుచు దాన్ని తినవలను, అది యెహోవాకు పస్కా బలి. చాలా డిఫరెంట్గా మీరు దీన్ని చేయాలి. ఎలా చేయాలంటే త్వరపడుచు దాన్ని చేయాలి, మీ నడుం కట్టుకోవాలి, చెప్పులు తొడుక్కోవాలి, మీ కర్రలు చేత పట్టుకోవాలి. అంటే మీరు ప్రయాణానికి మొత్తం సిద్ధపరచుకోండి, చెప్పులు కూడా వేసుకోండి. మళ్ళీ మీరు వెళ్ళి చెప్పులు వేసుకుంటానంటే కుదరదు. మీరు ఐగుప్తు బానిసత్వంలో ఉన్నారు, చిట్ట చివరి అంకంలోకి వచ్చారు. మీరు ఈ పస్కాను ఆచరించిన తర్వాత ఇమీడియట్గా మీరు బయటకు వచ్చేసేయాలి. కాబట్టి ప్రయాణానికి సిద్ధంగా ఉండండి, రెడీ అయిపోయి మీరు ఇక్కడ భోజనం చేయాలి. చాలాసార్లు మనం భోజనం అయిపోయిన తర్వాత రెడీ అవుతాం, కానీ దేవుడు ఏమంటున్నాడంటే ఇస్రాయేలీ ప్రజలకి మీరు ముందు రెడీ అవ్వండి, చెప్పులు తొడుక్కోండి, ప్రయాణాన్ని కర్రపెట్టుకోండి, ఇదిగో మీ సామానంతా మీరు సర్దుకోండి, రెడీ అయిపోయి త్వరపడుచు, లేట్ చేయకుండా త్వరపడుచు దాన్ని మీరు తినాలి. అంతేకాదు 12వ వచనంలో ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి ఐగుప్తు దేశమందుల మనుషుల్లోనే కానీ జంతువుల్లోనే కానీ తొలి సంతతి అంతయు హతం చేసి ఐగుప్తు దేవతలందరికీ తీర్పు తీర్చేదను, నేను యెహోవాను. మీరున్న ఇండ్ల మీద ఆ రక్తం మీకు గుర్తుగా ఉండును. నేను ఈ రక్తమును చూసి మిమ్మల్ని నశింప చేయక దాటిపోయేదను. నేను ఐగుప్తు దేశమును పాడు చేస్తుండగా మిమ్ము సంహరించటకు తెగులు మీ మీదకి రాదు. కాబట్టి ఈ దినము మీకు జ్ఞాపకార్థమైనదగును.
మీరు యెహోవాకు పండుగగా దాన్ని ఆచరించాలి, తరతరములకు నిత్యమైన కట్టడగా దాన్ని ఆచరించాలి అని దేవుడు నిర్గమకాండంలో వాళ్ళకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం. పస్కాను మీరు ఆచరించాలి, ఐగుప్తు బానిసత్వానికి గుర్తుగా దేవుడు మిమ్మల్ని ఏ విధంగా ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించాడో ఈ పస్కా పశువును చూసినప్పుడల్లా మీకు గుర్తు రావాలి. దాన్ని మీరు వధించుకోండి, ప్రయాణాన్ని సిద్ధపడి తినండి, దాని రక్తాన్ని నిబంధన రక్తాన్ని మీరు హిస్సోపు పళ్ళు తీసుకొని మీ గుమ్మాలకు రాసుకోండి. సంహారదూత ఈ రాత్రి మీ వస్తాడు. ఐగుప్తులో ఉన్న తొలుసూలు సంతతిని అంతటిని వాళ్ళు పశువులైనా పిల్లలైనా మనుషులైనా ఎవరినైనా సరే దేవుడు మగ తొలుసూలు పిల్లలందరినీ హతం చేస్తాడు. ఆ తెగులు మీరు తప్పించుకోవాలంటే మీరు కూడా ఆ తెగులుకి అర్హులే, గురవ్వాల్సింది. కానీ ఈ నిబంధన రక్తాన్ని చూసి సంహారదూత మీ గృహాలను దాటి ఏ గృహాలకైతే ఈ నిబంధన రక్తం లేదో ఆ గృహాల్లో ఉన్న తొలుసూలి సంతతిని సంహారదూత నాశనం చేస్తాడు. కాబట్టి ఆ యొక్క శిక్షను మీరు తప్పించుకోవటానికి, ఆ ఉగ్రతను మీరు తప్పించుకోవటానికి, ఆ భయంకరమైన పరిస్థితిని మీరు తప్పించుకోవటానికి, మరణాన్ని తప్పించుకోవటానికి గుర్తుగా ఈ రక్తాన్ని మీరు చేయాలి. అంటే పస్కాను వాళ్ళు ఎందుకని ఆచరించాలంటే వాస్తవానికి వాళ్ళు మరణానికి పాత్రులే, వాస్తవానికి వాళ్ళు దేవుని ఉగ్రతకు పాత్రులే. కానీ దేవుడు తన కృపను బట్టి ఈ గొర్రెపిల్ల యొక్క రక్తాన్ని బట్టి, నిబంధన రక్తాన్ని బట్టి వాళ్ళని శిక్ష నుంచి విడిపించాడు, తప్పించాడు. దానికి కృతజ్ఞతగా గుర్తుగా పస్కాను వీళ్ళు ఆచరించాలన్న ఉద్దేశంతో పస్కాను మీరు ఆచరించాలని దేవుడు చెప్తా ఉన్నాడు. కాబట్టి ప్రతి సంవత్సరం వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఒక గొర్రెపిల్లను తీసుకొని పస్కాను వాళ్ళు సిద్ధపరిచి ఏ విధంగా వాళ్ళు తరతరాలకి కట్టడిగా దేవుడు నియమించాడో ఆ కట్టడను, ఆ పస్కాను, ఆ యొక్క గొర్రెపిల్లను వధించడం, ఆ పులిని రొట్టెల పండుగ ఇవంతా కూడా ఆచరించడం, ఎరుస్లేములు ఇదంతా చేయటం ఆనవాయితీగా తరతరాలకు కట్టడిగా వాళ్ళకి సంక్రమించింది. నిజంగా ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారిని చూస్తే పస్కా యొక్క నిజమైన అర్థాన్ని యేసుక్రీస్తు ప్రభువారు తన గురించి తను చెప్పడం మనం చూస్తున్నాం. నిజంగా పాత నిబంధనలు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జాడలు ఏ విధంగా ఉన్నాయో మనం మొదటి నుంచి చదువుకుంటూ వస్తే ఎవరో మన కోసం వస్తారు, ఎవరి కోసమో ఈ రక్తం చిందించబడుతుంది, ఈ రక్తం ఎవరి మరణానికి గుర్తుగా ఉంది, ఆయన ఎవరంటే మెస్సయా, మన కోసం ఒక వ్యక్తి రాబోతున్నాడు, దేవుడు మనల్ని విడిపించబోతున్నాడు. ఈ రక్తం వాస్తవానికి ఏ రక్తం కూడా మన పాపాలను తీసివేయదు, యేసుక్రీస్తు ప్రభువారి శిలువ రక్తం ద్వారా తప్ప. కాబట్టి పాత నిబంధనలు ఉన్న బలులన్నీ, పాత నిబంధనలు ఉన్న ఆచారాలన్నీ, పాత నిబంధనలు ఉన్న విధులు కట్టడాలన్నీ యేసుక్రీస్తు ప్రభువారిలో నెరవేరటం, ఆయనకు ముంగుర్తిగా ఉండటం మనం చూస్తూ ఉంటాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారిలో ఇవన్నీ నెరవేరుతున్నాయి. ఈ ఆచారాలు, కర్మకాండలు, విధులు, కట్టడలు ఎందుకోసం ఉన్నాయంటే యేసుక్రీస్తు ప్రభువారి కోసం ఉన్నాయి. కాబట్టి పాత నిబంధన యేసుక్రీస్తు వారి వైపు చూపిస్తుంది, కొత్త నిబంధన కూడా యేసుక్రీస్తు ప్రభువారి వైపు చూపిస్తుంది. ధర్మశాస్త్రం కూడా మనల్ని యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరకు వచ్చి బాలశిక్షకుడిగా నిలబెడుతుందన్న సంగతి మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ మనం చూస్తే మళ్ళీ మన కాంటెక్స్ట్లోకి వెళ్దాం. మత్తయి సువార్త 26 అధ్యాయంలో 26 వచనం నుంచి మనం చూద్దాం. యేసుక్రీస్తు ప్రభువారు పస్కా యొక్క అసలైన అర్థాన్ని తన శిష్యులకు చెప్పడం మనం చూస్తున్నాం. ఆయన ఏం చేశారంటే, ఇదిగో మీరు తింటున్న ఈ రొట్టె దేనికి సాదృశ్యంగా ఉందంటే నా శరీరానికి సాదృశ్యంగా ఉంది, కాబట్టి దీన్ని మీరు చేసినప్పుడల్లా నన్ను మీరు జ్ఞాపకం చేసుకోవాలి అని దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించి విరిచి తన శిష్యులకు ఇచ్చి మీరు దీన్ని తీసుకోండి, ఎందుకంటే ఇది నా శరీరం అని వారికి చెప్పాడు. 27 వచనం మనం చూస్తాం. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞ స్తుతులు చెల్లించి వారికి ఇచ్చి, దీనిలోనే మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందించబడుతున్న నిబంధన రక్తము. ఇక్కడ చూడండి, పస్కా విందులో వాళ్ళు ఆశ్రయించే రొట్టె నిజంగా వాళ్ళు తరతరాల నుంచి తింటున్న రొట్టె, కానీ ఆ రొట్టె దేనికి సాదృశ్యంగా ఉందంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శరీరానికి సాదృశ్యంగా ఉంది. ఇదిగో ఒక వ్యక్తి మన కోసం రాబోతున్నాడు, ఆయన నిజమైన పస్కా పశువుగా ఆయన వధించబడుతున్నాడు అని కొరింథీయులకు రాసిన పత్రికలో మనకి ఈ విషయాలు తెలియజేస్తూ ఉంటాడు అపొస్తలుడైన పౌలు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5 అధ్యాయంలో 7-8 వచనాలు మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు నిజమైన పస్కా పశువు అని అపొస్తలుడైన పౌలు మాట్లాడుతూ ఉంటాడు. చూడండి, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 5:7-8 వచనాలు. మీరు పులిపిండి లేని వారు గనుక క్రొత్త ముద్ద ఒకటికై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయండి, ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధించబడెను. ఇక్కడ క్రీస్తు అను పస్కా పశువు మన కోసం వధించబడ్డాడు, ఇదిగో ఆయన మరణం ద్వారా మనం విమోచించబడ్డాం, ఇదిగో ఈ రొట్టె ఆయన శరీరానికి సాదృశ్యంగా ఉంది, ఈ గిన్నెలోనిది మీరు త్రాగే ద్రాక్ష రసం ఆయన చిందించే నిబంధన రక్తానికి గుర్తుగా ఉంది, కాబట్టి మన కోసం ఆయన రక్తాన్ని చిందించబోతున్నాడు. ఈ మీరు తీసుకునే ద్రాక్ష రసం ఎవరిని తెలియజేస్తుందంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆయన చిందించే రక్తాన్ని, నిబంధన రక్తాన్ని గురించి మాట్లాడుతూ ఉంటుంది. కాబట్టి రొట్టె ద్రాక్షరసంకి యేసుక్రీస్తు ప్రభువారు క్రొత్త అర్థాన్ని ఇవ్వటం మనం చూస్తున్నాం. నిజంగా ఈ వీళ్ళు తీసుకున్న రొట్టె వల్ల కానీ, వీళ్ళు తీసుకునే ద్రాక్షరసం వల్ల కానీ రక్షణ రాదులే, కానీ
దీవెనలుగా రక్షణ కాని దీవెన కాని రావు. కానీ మనం ఆయన మరణాన్ని గురికి గుర్తుగా ఆయన మనం జ్ఞాపకం చేసుకోవడానికి ఇవన్నీ ఆచరించాలని యేసుక్రీస్తు ప్రభువారు తన మరణానికి గుర్తుగా ఇవన్నీ చేయమని ఆజ్ఞాపించడం మనం చూస్తున్నాం. 29వ వచనం చూస్తే, నా తండ్రి రాజ్యంలో మీతో కూడా నేను ఈ ద్రాక్షరసం క్రొత్తదిగా తాగు దినం వరకు ఇకను దాన్ని త్రాగనని మీతో చెప్పుచున్నాను. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నాడు, ఇదిగో తండ్రితో నేను ఈ త్రాగేంత మట్టికి త్రాగు దినం వరకు ఇకను దాన్ని త్రాగనని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. కాబట్టి మీరు దీన్ని మీరు ఆచరించాలి. ఇదిగో నా కొరకు, మీ కొరకు నేను అప్పగించబడుతున్న నా శరీరం, నా మరణాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి మీకోసం నేను శిలువశ్రమలు అనుభవించబోతున్నాను, మీకోసం నేను శిక్షించబడుతున్నాను, మీకోసం నేను నల్లగొట్టబడుతున్నాను, స్వరూపమైనను సొగసైన లేనివానిగా. యశాగ్రంథ 53వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శ్రమానుభవాన్ని మనం చూడవచ్చు. యశా ఏ విధంగా ప్రవచించాడు, దేవుని చేత బాధించబడ్డాడు, మనుషుల చేత బాధించబడ్డాడు, మన కోసం మన స్థానంలో ఆయన పాపిగా వేలాడాడు, నల్లగొట్టబడ్డాడు, అరికాల నుంచి నాణ్యత్తు వరకు నాగటి చాడలాగా ఆయన దేహం దున్నబడింది. యేసుప్రభువు చెప్తున్నారు, ఈ రొట్టె మీరు తీసుకునే రొట్టె ఇదిగో నా శరీరానికి సాదృశ్యంగా ఉంది, నా మరణానికి గుర్తుగా మీరు దీన్ని చేయండి, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి మీరు దీన్ని చేయండి. ఇదే విషయాన్ని అపొస్తలైన పౌలు మొదటి కొంత రాసిన పత్రిక 11వ అధ్యాయంలో కొన్ని విషయాలు చెప్తూ ఉంటాడు. ఇంకా కొంత వల్ల ఏ విధంగా మనం ఆచరించాలి, మనం ఆయన జ్ఞాపకం చేసుకోవాలంటే ఆయన మరణాన్ని, ఆయన రక్తాన్ని ద్రాక్షరసం స్వీకరించేటప్పుడు కూడా మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలంటే యేసుక్రీస్తు ప్రభువు కాచిన రక్తాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరైనా ఈ తంతంతా చూస్తున్నప్పుడు నిజంగా ఈ లేదో డిఫరెంట్గా ఈ పస్కాను ఆచరిస్తున్నారే, అక్కడ యూదులందరూ ఇస్రాయిలందరూ పస్కాను గొర్రెపిల్లని వధించి ఆ రొట్టె అదంతా తీసుకుంటూ ఉంటే ఈ శిష్యులు మాత్రం పస్కాను చాలా డిఫరెంట్గా వీళ్ళు ఆచరించడం వాళ్ళు నిజంగా ఆశ్చర్యగొలిపే విషయం. మొదటి శతాబ్దపు క్రైస్తవుల దగ్గర మనం వెళ్తే, ఎందుకంటే అందరూ పస్కాను ఆచరించే వాళ్ళు, వీళ్ళేమో యేసుక్రీస్తు ప్రభువారి మరణాన్ని, యేసుక్రీస్తు ప్రభువారి శరీరాన్ని, యేసుక్రీస్తు ప్రభువారి రక్తాన్ని జ్ఞాపకం చేసుకుంటూ అసలైన పస్కాను వీళ్ళు ఆచరణ చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ పస్కా చాలా ప్రత్యేకమైంది, ఎందుకంటే యేసుక్రీస్తు మరణాన్ని ఆయన పస్కాకు చివరి అంకంలోకి తీసుకొచ్చారు. ఇంకా ఏ గొర్రెపిల్ల మరణంతో కానీ ఏ గొర్రెపిల్ల నిబంధన రక్తంతో కానీ పని లేదు. ఒకే ఒక నిబంధన రక్తం మనకుంది, అది యేసుక్రీస్తు ప్రభువారి రక్తం. వాక్యం ఏం సెలవిస్తుంటే, యేసు రక్తం ప్రతి పాపమును కడిగి మనిషిని పవిత్రపరుస్తుంది. మొదటి యోహాను రాసిన పత్రికలో మనం చూస్తాం, మొదటి అధ్యాయంలో యేసు రక్తం ప్రతి పాపమును కడుగును. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు మన పాపాల నిమిత్తం తన పరిశుద్ధ రక్తాన్ని ఈ భూమి మీద ఒలికించాడు. అందుకనే ఆయన మరణాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలంట. ఈ విషయాలన్నీ మనం చేస్తున్న తీసుకుంటున్న రొట్టె తీసుకుంటున్న రక్తాన్ని ఆయన శరీరాన్ని ఆయన రక్తాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ప్రజలు దీన్ని చూసి ఏమనుకుంటారంటే, ఎవరో ఇతను వీళ్ళ కోసం చనిపోయారు, ఎవరు మరణాన్నో వీళ్ళు జ్ఞాపకం చేసుకుంటున్నారు. అంటే వాళ్ళకి రక్షణ సువార్తను మనం ఇండైరెక్ట్గా ఈ బలను ఆచరించడం వల్ల, ఈ ప్రభువారి యొక్క రక్తమాంసాలు మనం పాల్పంచుకోవటం వల్ల ఒక అవిశ్వాసి ఈ సంగతులు చూసి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణాన్ని తను చూడటం జరుగుతూ ఉంటుంది. ఎవరో ఇతని కోసం చనిపోయారు, ఆయన యొక్క మరణాన్ని వీళ్ళు జ్ఞాపకం చేసుకుంటున్నారు అన్న సంగతి ఎవరైనా సరే ఇట్లాగే గ్రహిస్తారు. కాబట్టి ప్రభు సాక్షులుగా మనం ఉంటాం, కాబట్టి దీన్ని మనం ఆచరించాలి. రెండు విషయాలు ఇక్కడ మనం గమనించాలి. చాలామంది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క బలను చిన్నచూపు చూస్తూ ఉంటారు, ఎందుకంటే వాస్తవానికి మనం ఈ బల ద్వారా రక్షించబడం. యేసుక్రీస్తు ప్రభువారిని ఈ బలను మనం ఆచరించినంత మాత్రాన దీవెనల ఆశీర్వాదాలు కలగలే, కానీ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణాన్ని శిలువ శ్రమలను మనం జ్ఞాపకం చేసుకోవడానికి గుర్తుగా దీన్ని మనం ఖచ్చితంగా ఆచరించాలి. కాబట్టి దీన్ని మనం చిన్నచూపు చూడకూడదు. చాలామంది దీన్ని చిన్నచూపు చూస్తా, కొంతమంది సంవత్సరానికి ఒకసారి కూడా బల్ల ఆచరించరు, యేసుప్రభువారి మరణాన్ని యేసుప్రభువారి యొక్క శిలువ శ్రమను జ్ఞాపకం చేసుకోరు. అది కూడా ఆరోగ్యవంతమైన విషయం కాదని మనం గమనించాలి. ఎందుకనంటే మొదటి శతాబ్దపు క్రైస్తవుల దగ్గరకు మనం వెళ్తే వాళ్ళు ప్రతిదినం ఇంటింట రొట్టె విరవటం మనం చూస్తూ ఉన్నాం. అంటే వాళ్ళు ప్రతిరోజు ఎక్కడ కూడుకున్నా సరే ఇదిగో ప్రభువారి యొక్క శరీరం, ప్రభువారి యొక్క రక్తం అని ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ బల్లారాధన వాళ్ళు జరిగించేవాళ్ళు. కానీ నేటి దినాల్లో చాలామంది దీన్ని చిన్నచూపు చూస్తూ ఉన్నారు. దీనికి ఎటువంటి అర్హతలు కాదు. యేసుక్రీస్తు ప్రభువారు రక్షకుడని నువ్వు గ్రహిస్తే, యేసుక్రీస్తు ప్రభువారు నీ కోసం మరణించాడని నీకు అర్థమైతే, ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి గుర్తుగా ఆయన రక్తమాంసాల్లో మనం పాలు పంచుకోవాలి. ఇది ఒకటి. చాలామంది ఇది తీసుకుంటే మనకి దీవెనల ఆశీర్వాదాలు కలుగుతాయంటాం కూడా తప్పే. కాబట్టి ఒకటి, దీన్ని మనం పూర్తిగా ఆచరణాత్మకంగా దీన్ని చూడకూడదు, చిన్నచూపు చూసి దాన్ని మనం పక్కన పెట్టకూడదు, దాన్ని మనం ఆచరించాలి. క్రైస్తవులకి రెండు ఆచారాలు ఉన్నాయంటారు. ఒకటి మనం బాప్తిజం తీసుకోవాలి, రెండు ప్రభువారి యొక్క బల్లారాధనలో మనం పాలు పొందుకోవాలి. బ్యాప్టిజం మనల్ని రక్షించదు, ప్రభువారి యొక్క బల్లారాధన మనం రక్షించదు, కానీ ఖచ్చితంగా వీటిని మనం ఆచరించాలని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. ఎందుకంటే నేను వచ్చే వరకు మీరు ఖచ్చితంగా ఇది చేస్తూ ఉండాలి. ఇదిగో నేను నా రాజ్యంతో రాబోతున్నాను, అప్పటి వరకు నా రెండో రాకడ వరకు మీరు ఖచ్చితంగా దీన్ని మీరు ఆచరించాల్సిందే అని మనకి ఒక ఆజ్ఞను ఆయన జారీ చేశారు. కాబట్టి
ప్రభు వారి యొక్క రక్తమాంసంలో మనం అనాలోచితంగా పాలు పంచుకోకూడదు. ఆయన రక్తమని ఆయన శరీరమని వివేచించకుండా తిని త్రాగితే కనుక చాలామంది రోగిష్ఠులు అయిపోయారంట, కొంతమంది అయితే చనిపోయారు. కాబట్టి ఇటువంటి అనాలోచితంగా అయోగ్యంగా ప్రభు వారి యొక్క రక్తమాంసంలో మనం పాలు పంచుకోకూడదు. ఒకటి, దాన్ని మనం చిన్నచూపు చూడకూడదు. రెండు, దానివల్ల దీవెనలు ఆశీర్వాదాలు కలుగుతాయని కూడా భావించకూడదు. ప్రతిరోజు మనం ఆచరించినంత మాత్రాన పరిశుద్ధులు అయితే అయిపోము. ఎందుకనంటే మనం ప్రభువారిని మనం ఆయన మరణాన్ని ఆయన శిలువు రక్తాన్ని ఆయన శిలువు శ్రమలను జ్ఞాపకం చేసుకోవడానికి గుర్తుగా మాత్రమే దాన్ని ఆచరించాలి తప్ప దానికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత కంటే అధిక ప్రాధాన్యత ఇచ్చి దానివల్ల నేను పరలోక రాజ్యం వెళ్తున్నానని మనం భావించకూడదు. ఒకటి, దాన్ని నువ్వు చిన్నచూపు చూడకూడదు. రెండు, దానికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత కంటే అధిక ప్రాధాన్యత ఇచ్చి దీనివల్ల నేను దీవించబడతాను దీనివల్ల నేను ఆశీర్వదించబడతానన్న ఉద్దేశంతో కూడా ప్రభువారి యొక్క రక్తమాంసాల్లో మనం పాలు పంచుకోకూడదు. ఎందుకనంటే ఆయన ఇచ్చిన ఉద్దేశం ఒకటే, ఇదిగో మీ కొరకు అప్పగించబడుతున్న నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చేయండి. రెండు, నా కొరకు మీ కొరకు నేను చిందిస్తున్న నా నిబంధన రక్తం, నా రక్తాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి గుర్తుగా దీన్ని మీరు చేయండి. నేను వచ్చి పర్యంతం దీన్ని మీరు చేస్తూనే ఉండాలి. అన్యజనులకు దీని ద్వారా సువార్త వెళుతూనే ఉండాలి అన్న ఆజ్ఞ యేసుక్రీస్తు ప్రభువారు జారీ చేశారు. కాబట్టి మనం ఆయన శిలువ శ్రమలను జ్ఞాపకం చేసుకుంటూ వీలైనంత కొన్ని సంఘాలు ప్రతివారం బల్లారాధన ఆచరిస్తూ ఉంటాయి, కొన్ని సంఘాలు నెలకొకసారి ఆచరిస్తూ ఉంటాయి, కొన్ని సంఘాలు దాన్ని అసలు పూర్తిగా విస్మరించి నెగ్లెక్ట్ చేసి పక్కన పడేయటం కూడా ఆ విషయాన్ని మనం చూస్తూ ఉంటాం. ఎందుకనంటే వీలైనంత ఎక్కువగా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణాన్ని యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువ శ్రమలను ఆయన శరీరాన్ని ఆయన రక్తాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి అన్న సంగతి మనం గ్రహించాలి. కాబట్టి రెండు విషయాలు ఈరోజు మనం చూసాం. ఒకటి, యేసుక్రీస్తు ప్రభువారు చిట్ట చివరి పస్కాను ఆచరించడం మనం చూస్తున్నాం. 15 నుంచి ఆయన నిజమైన పస్కా యొక్క నిజమైన అర్థాన్ని అక్కడ తన శిష్యులకి బోధించడం మనం చూస్తున్నాం. నిజమైన పస్కా పశువుగా ఆయన మన కోసం వధించబడుతున్నాడు. ఆ పస్కా చాలా ప్రత్యేకమైంది అన్నది మనం గమనించాలి. ఆ పస్కాలో యేసుక్రీస్తు ప్రభువారిని అప్పగించే యూదాయస్కరియోతు యొక్క దుష్టత్వం యేసుక్రీస్తు ప్రభువారు బట్టబయలు చేయటం మనం చూస్తున్నాం. ఒక యూదాయస్కరియోతు దుష్టత్వమే కాదు, నిజంగా మనం చీకట్లో చేస్తున్నవి దేవుడు ఒకరోజు వెలుగులోకి తీసుకొచ్చి వాటిని బట్టబయలు చేస్తాడు. ప్రతి వ్యక్తి చేసిన దుష్కార్యాలు, ప్రతి వ్యక్తి చేసిన పాప కార్యాలు, ప్రతి వ్యక్తి చేసిన భ్రష్టత్వం అంతా యేసుక్రీస్తు ప్రభువారు తను వచ్చినప్పుడు దానికి తగిన పనిష్మెంట్ ఇస్తాడు. ఎందుకంటే ఆయనకి మురుగైంది ఏదీ లేదు. ప్రతి వ్యక్తి యొక్క హృదయాలు ఆయనకు తెలుసు, ప్రతి వ్యక్తి యొక్క తలంపులు ఆయనకు తెలుసు, ప్రతి వ్యక్తి ఎంతగా ఆయన మీద ఆయనకు విరోధంగా కొన్ని పనులు చేస్తూ ఉన్నాడో దేవునికి నీ గురించి అంతా తెలుసు. కాబట్టి ఒకరోజున నీకు ఇవ్వాల్సిన పనిష్మెంట్ నీకు ఇస్తాడు. రెండు, నువ్వు చేస్తున్న మంచి పనులు ప్రభు కోసం ఏ విధంగా అయితే నువ్వు ప్రయాసపడుతున్నావో వాటికి కావలసిన ప్రశంసలు కూడా దేవుడు నీకు ఇస్తాడు, అవార్డ్స్ అండ్ రివార్డ్స్ నీకు ఇస్తాడు. ఆయనకు విరోధంగా నీకు చేస్తే నీకు కావలసిన పనిష్మెంట్ కూడా దేవుడు ఇస్తాడు. ఎందుకంటే దేవుడు న్యాయవంతుడు, ఆయన తన గుణ లక్షణాలకు విరోధంగా ఏది చేయడు. మంచి వ్యక్తికి తను తగిన ప్రతిఫలాన్ని దేవుడిస్తాడు, పాపాత్ముడికి తన పాప భ్రష్టత్వానికి ఇవ్వాల్సిన ప్రతిఫలం కూడా ఆయన ఖచ్చితంగా ఇచ్చి తీరుతాడు. ఇక్కడ యూదాయస్కరియోతు తనను తాను సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకొని స్వపరీక్ష చేసుకొని తను సరి చేసుకుంటాడన్న ఉద్దేశంతో యూదాయస్కరియోతును నేను అప్పగిస్తున్నావు అని యేసుప్రభు డైరెక్ట్గా చెప్పినప్పటికీ తను తాను సరి చేసుకోవాల్సింది పోయి అక్కడి నుంచి తను లేచి వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తున్నాం. అంటే యూదాయస్కరియోతు యొక్క నమ్మక ద్రోహం ఇక్కడ బయటపడటం మనం చూస్తున్నాం. రెండు, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రొట్టెను యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శరీరానికి సాదృశ్యంగా ఉందని, తర్వాత అక్కడ వస్తున్న ద్రాక్షారసం యేసుక్రీస్తు ప్రభువారు కార్చే నిబంధన రక్తానికి సాదృశ్యంగా ఉందని, నిజంగా ఆయన వాటి యొక్క అర్థాన్ని అసలైన అర్థాన్ని యేసుక్రీస్తు ప్రభువు ఇక్కడ ప్రస్తావించడం మనం చూస్తున్నాం. కాబట్టి ఆయన శరీరాన్ని ఆయన రక్తాన్ని మనం స్వీకరించినప్పుడు ఆయన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ యోగ్యంగా చేయవేద్దాం. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ర ప్రేమ నమ్మగల తండ్రి, నీ గన్నామని బట్టి వందనాలు స్తోత్రాలు. యూదాయస్కరియోతు లాంటి దుష్టత్వం మాలో లేకుండా మీరు సహాయం చేయండి ప్రభువా. నిజంగా పస్కా పశువుగా మా కోసం మీరు వధించబడ్డారు. నీ రక్తం వల్ల, మీరు చేసిన విమోచన కార్యం వల్ల మేము రక్షించబడుతున్నాం. మా కొరకు చిందించిన నీ రక్తాన్ని బట్టి నీకు వందనాలు. పస్కా యొక్క నిజమైన అర్థాన్ని మీరు చెప్పారు, దాన్ని బట్టి నీకు వందనాలు. ఈ రొట్టె ఈ ద్రాక్షరసం మమ్మల్ని రక్షించలేవులు కానీ మీరు మా కోసం చేసిన ఆ త్యాగం, ఆ శిలువ త్యాగం ప్రభువా, మీరు కార్చిన రక్తం మా పాపాలను తుడిచివేసింది. మీరు చేసిన బలియాగం మమ్మల్ని రక్షించింది. మీరు చేసిన కార్యాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమును ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. God bless you.